లో క్రీస్తు సమాధానం నా ప్రియ వీక్షకులందరికీ ప్రకటిస్తూ ఈ మేల్కొల్పు అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్ యేసు క్రీస్తు రాకడలో ఆ యొక్క టైమింగ్స్ ఆఫ్ ర్యాప్చర్ సంఘము ఎత్తబడే సమయాలను గురించి మనం ఆలోచన చేస్తున్నాం గత వారము పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అనే అంశాన్ని చూసాము అందులో ఉన్న ఆ యొక్క సత్యాలను మరి ఏ విధంగా దాన్ని నమ్ముతున్నారు ఎందుకు నమ్మాలి ఆ నమ్మడంలో ఉన్న సమస్యలు వాటన్నిటి గురించి గత వారం చూసాం ఈ దినము మిడ్ ట్రిబ్యులేషన్ రాప్చర్ అనే ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పాదములకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ దినమున ఆయన మిడ్ ట్రిబ్యులేషన్ రాప్చర్ను మేము మధ్యాంతరం సంఘం ఎత్తబడుతుంది అనే అంశాన్ని మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మ అభిషేకముతోని దాస్సుని మీరు నింపండి మీరే మీ వాక్యాన్ని ప్రకటించండి సత్యమైన బోధలోనికి మమ్మల్ని నడిపించండి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్థుతిస్తూ త్వరలో రానున్న ఏసయ అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొని తండ్రి ఆమెన్ గాడ్ దిస్ అ అ వండర్ఫుల్ వన్స్ అగైన్ విత్ మిడ్ ర్యాప్చర్ అంటే ఈ ఏడు సంవత్సరాల ఈ యొక్క సమయంలో మధ్యాంతరములో సంఘము ఎత్తబడుతుంది అనే ఆ యొక్క బోధను నమ్మే వారిని మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ నమ్మేవారు అని అంటారు ఏ విధంగా ఈ మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది సరి అయినది అని వాదిస్తున్న ఆ వాక్యాలను మనం పరిశీలిస్తాం ఆ తర్వాత ఆ వాక్యాలలో ఏదైనా మనకు అర్థం కానిది ఏదైనా ఉందా అది కూడా మనం ఆలోచన చేస్తాం మొట్టమొదటిగా మనం యొక్క పవర్ పాయింట్స్లో మనం చాలా చక్కగా వీటిని నేను ప్రిపేర్ చేశాను ఇక్కడ మనం చూస్తే సంఘపు యుగములో మనం ఉన్నాముగా మనం ఆలోచన చేస్తాం ఆ తర్వాత ఈ ఏడు సంవత్సరాల శ్రమల కాలము అనేది ఉంది కానీ ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికి తెలియదు ఈ ఏడేళ్ళ శ్రమల కాలములో మధ్యాంతరములో అంటే మూడున్నర సంవత్సరాల చివరన సంఘం ఎత్తబడుతుంది కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఇది మూల వాక్యంగా వారు తీసుకుంటారు దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం యాభై ఒకటవ వచనం నుండి చదువుతున్నాను ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున ఖడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము అంటే ఇక్కడ ఈ యొక్క కడబూర అనే ఆ మాట ప్రాముఖ్యంగా వారు ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క ఏడు సంవత్సరాల ఈ శ్రమల కాలాన్ని వారు రెండు భాగాలుగా వారు చూస్తారు రెండు భాగాలుగా చూస్తారు వారు మొట్టమొదటి భాగాన్ని అంటే ఈ మొదటి మూడున్నర సంవత్సరంలో క్రీస్తు విరోధి అక్కడ ప్రత్యక్షపరచబడతాడు కాబట్టి ఆ క్రీస్తు విరోధి సంఘాన్ని హింసిస్తుంటాడు అంటే ఇది దేవుని యొక్క ఉగ్రత సమయం కాదు ఆ మూడున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే ఆ ఏడు ముద్రల తీర్పులు ఏడు బూరల తీర్పులు అయిన తర్వాత ఏడు పాత్రల తీర్పులు పదహారవ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుని యొక్క మహాకోపం అనే ఉగ్రత పాత్ర భూమి మీద కుమ్మరించబడుచు ఉంది అని దాని కొరకు ఆ ఏడు దూతలు సిద్ధంగా ఉన్నారన్న ఆ వాక్య ఆధారం చేసుకొని ఈ రెండవ మూడున్నర సంవత్సరాలు అది దేవుని యొక్క ఉగ్రత అని వారు దాని గురించి ఆలోచిస్తూ దేవుడు దేవుని ఉగ్రత నుండి సంఘాన్ని కాపాడుతానన్నాడు కానీ ఈ యొక్క శ్రమల నుండి కాదు కాబట్టి మొదటి మూడున్నర సంవత్సరాలు సంఘము శ్రమల గుండా వెళ్లాల్సిందే అది ఎందుకంటే అది దేవుని ఉగ్రత సమయం కాదు అని వారు వాదిస్తూ ఉంటారు ఈ సమయంలో వాక్య ఆధారాలను చేసుకొని మొదటి మూడున్నర సంవత్సరాలు అది దేవుని ఉగ్రత సమయమా లేక రాత్ ఆఫ్ మ్యాన్ అని వారు అంటారు ద ర్యాత్ ఆఫ్ మ్యాన్ అండ్ ద ర్యాత్ ఆఫ్ గాడ్ సో మొదటి మూడున్నర సంవత్సరాలు వారు చూసే విధానాన్ని ఈ వాక్యము ఈ వాక్యము ఎంతవరకు సమర్థిస్తుంది ఆ బోధలను ఎంతవరకు సమర్థిస్తుంది అనేది మనం ఆలోచన చేద్దాం ఒకవేళ మనం ఈ యొక్క ప్రకటన గ్రంథంలో గనక ఈ విషయాలు మనం గమనిస్తే ఐదవ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఐదవ అధ్యాయంలో అంటే యేసుక్రీస్తు దావీదు చిగురైన యుధాగోత్రపు సింహము గొర్రెపిల్లగా అక్కడ ఆ సీన్లో కనిపిస్తూ ఆ యొక్క ఏడు ముద్రలు గల ఆ యొక్క పుస్తకాన్ని లేక చుట్టను తాను తీసుకొని ఆ ముద్రలు విప్పుతున్నట్లు మనం చూస్తాం మనం ఆరవ అధ్యాయం నుండి ఆ ముద్రలు విప్పబడినట్లు అంటే ఇవి దేవుని యొక్క ఉగ్రత గాడ్స్ ఇంపెండింగ్ జడ్జ్మెంట్స్ ఆ తర్వాత మనం దీన్ని జాగ్రత్త గమనిస్తే ఈ ఏడు ముద్రల తీర్పుల తర్వాత ఏడు బూరల తీర్పులున్నట్లు మనం చూస్తాం నాలుగవ ముద్ర విప్పబడగానే ప్రపంచంలో ఉన్న నాలుగు వంతుల మనుషులు అంటే దాదాపుగా నూట డెబ్బై ఐదు కోట్ల ప్రజలు వన్ పాయింట్ సెవెన్ బిలియన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై ఆ మహాభయంకరమైన యుద్ధము ఆ తర్వాత కరువులు ఆ తర్వాత తెగుళ్ళు వీటన్నిటి చేత వన్ ఫోర్త్ ఆఫ్ ద పాపులేషన్ విల్ బి కెల్ ఇవి దేవుని యొక్క తీర్పుల సమయంగా మనం చూస్తాం ఆ తర్వాత ఆరవ ముద్ర విప్పబడిన ఆ సమయంలో సూర్యుడు కంబలి వలె నలుపవుతాడు చంద్రుడు రక్త బింబం వలె మారిపోతాడు అంజురపు చెట్టు మీద నుండి అకాలపు కాయలు పెద్ద గాలి చేత రాలినట్లు ఆకాశ నక్షత్రాలు ఆ యొక్క ఆస్ట్రాయిడ్స్ ఉల్కలు తోకచుకలు ఇవన్నీ భూమి మీద పడే భూమిని నాశనం చేస్తున్నట్లు మనం ఆరవ ముద్ర యొక్క తీర్పులను దేవుని తీర్పులను ఈ యొక్క వాక్యంలో మనం చూడగలం ఆ దినాల్లో భూరాజులను ఘనులను సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడు ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాశీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చిన దానికి తాళజాలిన వాడేవాడు మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు జాగ్రత్తగా గమనించండి ఈ ఆరవ ముద్ర విప్పినప్పుడు ఆ హాసనాశినుడైన దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు అంటే ఇట్ ఈస్ ద ఇంపెండింగ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మహా తీర్పుల దినంగా మనం చూస్తాం ఆ తర్వాత ముద్రల తీర్పుల తర్వాత బూరల తీర్పులను మనం గమనిస్తాం ఈ మొదటి బూర ఊదగానే వన్ థర్డ్ ఆఫ్ వెజిటేషన్ డిస్ట్రక్షన్ అంటే భూమి మీద ఉన్న చెట్లన్నీ అడవులన్నీ మూడవ వంతు కాల్చివేయబడుతున్నట్లు మనం చూస్తాం ఆ తర్వాత రెండవ బూర ఊదినప్పుడు ఆ దూత వన్ థర్డ్ ఆఫ్ ఓషియానిక్ డిస్ట్రక్షన్ ఈ సముద్రంలో ఉన్న మూడవ భాగము చేపలు ఓడలు సమస్తము ఆ యొక్క ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రాయిడ్ ఆ తర్వాత మూడవ బూర ఊదినప్పుడు అక్వాటిక్ డిస్ట్రాక్షన్ మూడవ భాగము మనం త్రాగే నీళ్ళు ఆ ఊటలు నదులు అన్ని విషపూరితమైపోతున్నట్లు మనం వాక్యంలో గమనిస్తాం ఆ తర్వాత ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో పదవ వచనం నుంచి పదకొండవ వచ్చనంలో నాలుగవ బూర ఊదినప్పుడు ఆ యొక్క మూడవ వంతు కాస్మిక్ డిస్ట్రాక్షన్ అంతరిక్షంలో సూర్యచంద్ర నక్షత్రాల్లో ఆ తర్వాత ఐదవ బుర ఊదినప్పుడు ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చి నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఆ యొక్క అగాధములో నుండి మిడతల లాంటి గుర్రముల ఆకారము కలిగిన మిడతలు వాటి కొండ్లు తేలుకొండ్ల లాంటిది ఆ దినాల్లో మనుషులను ఏ విధంగా బాధిస్తున్నాయంటే ఐదు నెలల వరకు ఆ బాధ వారికి తగ్గకుండా సో దిస్ ఇస్ బిఫోర్ ద సెవెంత్ ట్రంపెట్ ఈ మొదటి మూడున్నర సంవత్సరాలు ఇది మనిషిని యొక్క ఉగ్రత కానీ ఇది దేవుని ఉగ్రత కాదు అని చెప్పే మాటలను నమ్ముదామా లేక ఈ వాక్యంలో చెప్పిన ఈ సత్యాలను మనం నమ్ముదామా జాగ్రత్తగా ఆలోచించు విమర్శించడం వాక్యము వాక్యమును వ్యాఖ్యానించాలి అది ఆల్వేస్ రిమెంబర్ దట్ స్క్రిప్చర్ మస్ట్ ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్ ఆ యొక్క వాక్యంలో ఇది దేవుని మహా ఉగ్రత అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ ఇక దేవుని ఉగ్రత కేవలము ఈ ముద్రలు బూరల తీర్పులతో మాత్రమే కాదని ఆ తర్వాత ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో మనం చూస్తే ఇద్దరు సాక్షులు దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్ దే కమ్ ఫ్రమ్ హెవెన్ పరలోకం నుంచి వస్తారు వాళ్ళు భూమి మీద ఒక వెయ్యి రెండు వందల అరవై దినాలు భూ ప్రజలందరినీ ఎవ్రీవన్ వారి ఇష్టం వచ్చినట్లు తెగుళ్ళ చేత వారు బాధిస్తూ ఉంటారు కూల్గా ఆలోచన చేస్తూ బయాస్ట్ మైండ్తో కాకుండా క్లియర్ కాన్షియన్స్తో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఇది దేవుని ఉగ్రత సమయం అందామా దేవుని తీర్పుల సమయం అందామా లేక ఇది దేవుని యొక్క ఉగ్రత సమయం కాదందామా తీర్మానం చేసుకో ఆ తర్వాత ఆ తర్వాత వారు ఇంకొక విషయాన్ని గమనానికి తీసుకుని వస్తారు ఈ ఒక వెయ్యి రెండు వందల అరవై దినాల ప్రవచనం ముగించబడగానే క్రీస్తు విరోధి రాజ్యానికి వస్తాడు పరలోకములో మిఖాయిలు దూతకు అపవాదికి ఘత సర్పానికి యుద్ధం జరుగుతుంది అక్కడి నుంచి త్రోసి వేసినప్పుడు మహాకోపముతో తన యొక్క శక్తిని ఈ యొక్క క్రీస్తు విరోధికి అప్పగిస్తాడు ఆ క్రూరమైన శక్తి చేత ఆ ఇద్దరు సాక్షులను చంపేస్తాడు ఒక వెయ్యి రెండు వందల అరవై దినాలు మాత్రము వారిని ముట్టడానికి ఎవరికీ అధికారం లేదు ఇంక్లూడింగ్ యాంటై క్రైస్ట్ క్రీస్తు విరోధి ఆరంభంలోనే ఉన్నాడు కానీ వాడికి శక్తి లేదు కానీ ఇప్పుడు ఆ ఘట సర్పము శక్తి ఇచ్చిన తర్వాత దేవాది దేవుడు నలభై రెండు నెలల కొరకు అధికారాన్ని కేటాయిస్తాడు అంటే దేవుడు ఆ శక్తి ఇచ్చిన తర్వాత ఆ ఇద్దరు సాక్షులను చంపేస్తారు ఆ తరువాత మూడున్నర దినాలు ఎరుషులేము వీధుల్లో వారు పడి ఉంటారు ప్రజలందరూ భూ ప్రజలందరూ చూచి సంతోషిస్తారు ఎందుకో తెలుసు ఆ సంబురాలు ఎందుకంటే ఒక్క వెయ్యి రెండు వందల అరవై దినాలు భూ ప్రజలందరినీ తెగుళ్ళ చేత బాధించిన ఈ బాధకులు వారి పీడపోయిందని ఆనందపడుతుంటారు కానీ మూడున్నర దినాలైన తర్వాత పరలోకం నుంచి పైకి ఎక్కి రమ్మని ఆ శబ్దం రాగానే వారు కాళ్ళ మీద నిలుస్తారు ఆ తర్వాత పరలోకానికి ఎక్కిపోతారు ప్రజలందరూ చూస్తూ ఉండగా వెళ్ళిపోతారు ఈ యొక్క ఇద్దరు సాక్షులు ఎత్తబడడము సంఘము ఎత్తబడట దానితో పోలుస్తూ ఉంటారు అక్కడ ఒక సమస్య మనకు రాక మానదు సమస్య వస్తుందంటే వారు ఎత్తబడేటప్పుడు వారి శత్రువులు వారిని చూస్తారన్నారు కానీ రాప్చర్ అనేది ఆ విధంగా కాదు ఒకవేళ మనం మొదటి కొరంతీలోకి రాసిన పత్రిక పదిహేనవ ఆధ్యాయం యాభై రెండవ వచనంలో మనం ఆలోచిస్తే ఒక నిమిషంలో రెప్పపాటు నేను ట్వింక్లింగ్ నాయ్ అంటే వన్ బై థౌజండ్ ఆఫ్ ఎ సెకండ్ దర్ గాన్ దెర్ గాన్ ఇన్విజబుల్ కానీ ఈ రెండు ఆలోచిస్తే ఈ రెండు పొందిక ఉండదు అని మీతో నేను ఆ మాట చెప్తున్నాను ఆ తర్వాత ఇంకొక సమస్య కూడా ఉంది అక్కడ ఏ సమస్య ఉంది అని అంటే ఇది మూడున్నర సంవత్సరాల అంతములో కాదు ఈ యొక్క జరిగేది మూడున్నర సంవత్సరాలు జరిగిన తరువాత అప్పుడు ఆ క్రీస్తు విరోధి ఆ ఇద్దరు సాక్షులు చంపేస్తాడు మూడున్నర దినాల తర్వాత అంటే ఈ యొక్క సెకండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో అంటే మధ్యాంతరంలో కాదు సమ్మా మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత మూడున్నర దినాల తర్వాత ఈ యొక్క ఇద్దరు సాక్షులు పరలోకానికి వెళ్ళబడ్డట్లు మనం చూస్తాం అంటే ఇఫ్ దట్ ఈస్ ట్రూ ఫర్ ద చర్చ్ రాప్చర్ రాప్చర్ ఇస్ నాట్ అట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ప్లస్ త్రీ అండ్ హాఫ్ డేస్ ఆ తర్వాత ఇంకా మనం గమనిస్తాం ఈ యొక్క ట్రంపెట్ ద లాస్ట్ ట్రంపెట్ అంటే కడబుర అనగానే వారు దేనితో పోలుస్తుంటారంటే ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఉన్న ఆ యొక్క చివరి బూర ఓకే ఎందుకంటే ఆ సిరీస్లో అది లాస్ట్ అయినందుకు దాని కడబూరగా వారు దాన్ని ఎంచుతూ ఉంటారు ఇట్స్ ఓకే ఆ యొక్క కడబూర ప్రకటన గ్రంథంలోని పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనంలో తర్వాత ఈ యొక్క మొదటి టెస్టులోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనము లేక మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండవ వచ్చనంలో రాసిన ఈ యొక్క కడబూర రెండు ఒకటేనా దే వన్ అండ్ ద సేమ్ వాక్యంలో నుంచి ఆలోచన చేద్దాం ద ప్రాబ్లమ్స్ ఎందుకంటే జాగ్రత్తగా మనం మొట్టమొదటి గమనిస్తే మొదటి తెశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు మొదటి కోరింత రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచ్చినాలు ఈ రెండు కలిపి చదవాలి ఎందుకంటే ఈ రెండింటి యొక్క ఈవెంట్స్ అనేది ప్యారలల్గా మనం చూస్తాం ఈ యొక్క ప్యాసేజెస్లో ఆ కడబూర ఏం బూరగా ఉందంటే దేవుని బూర ఇట్ ఈస్ నాట్ ద సంపెట్ ఆఫ్ ద ఏంజల్ ఆ తర్వాత దాని క్యారెక్టరిస్టిక్స్ అంటే ఈ బూరలు ఊదబడినప్పుడు ఏమి జరుగుతుంది ఒకవేళ మొట్టమొదటిగా మనం ఈ యొక్క కొరంతీలకు రాసిన పత్రిక తెసలోనికే సంఘంలో రాసిన పత్రికల్లో ఉన్న ఆ యొక్క వివరాలు మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఆ యొక్క దేవుని బుర ఊదగానే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు వీరిని రిజరెక్టెడ్ సెయింట్స్ అంటారు సమాజులలో నుండి క్రీస్తును స్వంత రక్షకునిగా విశ్వాసంతో అంగీకరించిన ఆ యొక్క విశ్వాసులు లేస్తారు ఆ పదిహేనవ అధ్యాయంలో కోరింతీయులకు రాసిన పత్రికలో వారు ఏ విధంగా లేస్తారంటే అక్షయమైన శరీరంతో లేస్తారు ఆ తర్వాత రెండవది సజీవులుగా నిలిచున్న మనం అంటే ఆ దినాలు ఇంకా ఉన్న వారు ఏం చేస్తారంటే వారందరూ మార్పు చెందుతారని ఆ యొక్క తెసులోనికి పత్రికలో ఉంది ఆ కొరంతీలకు రాసిన పత్రిక నిమిషంలో రెప్పపాటున మార్పు పొందుతారని రాయబడింది ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ యొక్క రిజర్వెక్టెడ్ సైన్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ సైన్స్ అక్షయులుగా లేచిన ఆ యొక్క పరిశుద్ధులు ఆ తర్వాత మార్పు చెందిన ఆ పరిశుద్ధులు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి పరలోకానికి ప్రభువును ఎదుర్కోవటానికి వెళ్ళిపోతారు ఆ యొక్క ఇన్సిడెంట్ ఆ తర్వాత యేసు క్రీస్తు ఆ యొక్క మేడగదిలో శిష్యులకు వాగ్దానం చేసినట్టు తన తండ్రి ఇంటికి సిద్ధపరిచిన స్థలానికి వారిని తీసుకుని మధ్య ఆకాశం తన తండ్రి ఇంటికి వెళ్తారు దీస్ ఆర్ ద ఈవెంట్స్ టేక్స్ ప్లేస్ వెన్ ద లాస్ట్ ట్రంపెట్ దేవుని యొక్క బూరం రోగినప్పుడు మనం ఆలోచిస్తాం ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ యొక్క ఆ బూర ఊదినప్పుడు ఏమి జరుగుతుంది అని మనం చూద్దాం పరలోకంలో ఒక పెద్ద శబ్దాలు ఉంటాయి ఆ ఇరవై నాలుగు మంది ఆ యొక్క పెద్దలు దేవాది దేవుణ్ణి సాష్టాంగపడి ఆరాధిస్తున్నట్లు మనం పరలోకంలో దృశ్యాన్ని చూస్తాం మనం ఆ తర్వాత ద డిక్లరేషన్ ఆఫ్ ద ఫ్యూచర్ కింగ్డమ్ ఆ క్రీస్తు రాజ్యముని గురించిన ప్రకటన కూడా మనం ఆ యొక్క భాగంలో మనం చూస్తాం ఆ తర్వాత పరలోకంలో ఆ మహాదేవుని యొక్క మందిరము అక్కడ కనిపిస్తుంది అక్కడ ద ఆర్క్ ఆఫ్ కవనెంట్ మనం అక్కడ చూస్తాం మనం మందస్మ్ను అక్కడ చూస్తాం ఆ తర్వాత ఇంకా భయంకరమైన ఆ యొక్క ఉరుములు మెరుపులు ఆ తర్వాత భయంకరమైన భూకంపాలు జరుగుతుంటాయి ఆ తర్వాత పెద్ద వడగండ్లు అక్కడ కూర్చున్నట్లు మనం చూస్తాం మనం కానీ ఈ యొక్క ఏడవ దూత బూర ఊదినప్పుడు మొదటి కోరంతీలకు రాసిన పత్రికలో కానీ తెసలోనికాయ పత్రికలో రాసినట్లు కానీ క్రీస్తునందు మృతులు లేచినట్లుగా లేదు సజీవులుగా ఉన్న మనం మార్చబడినట్లు లేదు దేవుని వాక్యంతో పదాలను జగ్లింగ్ చేసుకుంటా నేను మాట్లాడటం లేదు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు మీ ముందు పంచి పెడుతున్నాను స దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కంపాటబుల్ రెండింటికి పొత్తు లేదుకుండా మనం చూస్తున్నాం ఆ తర్వాత ఈ యొక్క బూరల విషయంలో మనం ఆలోచించినప్పుడు ఇంకా అక్కడ ఒక వాక్యం ఉంది ఏంటంటే క్రీస్తు రాజ్యము ఇంకా ఎస్టాబ్లిష్ కావడానికి మూడున్నర సంవత్సరాల వ్యవధి మనం చూడాలి ఎందుకంటే యేసుక్రీస్తు క్రీస్తు ఆ యొక్క మూడున్నర సంవత్సరాల అంతాన అంటే ఆ ఏడు సంవత్సరాల చివరన ఆయన భూమి మీదకి వస్తాడు పంతొమ్మిదవ అధ్యాయం ఆ తర్వాత ఈ క్రీస్తు విరోధిని ఆ అబద్ధ ప్రవక్తను సజీవులుగా అగ్నిగుండంలో వేస్తాడు ఆ సాతాను గత సర్పాన్ని వెయ్యేండ్ల వరకు అఘాధంలో బంధిస్తాడు ఆ తర్వాత క్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తాడు ఏడవ బూర ఊదినప్పుడు రాజ్యము స్థాపించబడదు ఆ తర్వాత ఒకవేళ ఇది కడబూర కడబూర నిజమే ఒకవేళ సీక్వెన్షియల్గా సీక్వెన్షియల్గా ఈ యొక్క ఏడు బూరల క్రమములో ఇది కడబూరనే కానీ క్రనలాజికల్ ఆర్డర్లో చూస్తే అది ఏడవ బూర అది చివరి బూరకు మాత్రం కాదు ఎందుకంటే వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో ఆ యేసుక్రీస్తు పరలోకం నుంచి మహా మహిమ ప్రభావంతో దిగి వచ్చినప్పుడు ఆయన దూతలను పంపించి గొప్ప బూరల చేత నాలుగు దిక్కుల నుండి పరిశుద్ధులను ప్రోగు చేస్తారు అంటే ఈ యొక్క చివరన ఇంకొక బూర ఉంది కాబట్టి ఇది కడబూర కాటానికి వీలు లేదు వీలు లేదు ఆ తర్వాత మనం ఇంకా మనం ఆలోచన చేద్దాం ప్రకటన గ్రంథం పదమూడు ఏడవ వచనంలో మనం గమనిస్తే ఈ యొక్క క్రీస్తు విరోధి ఈ యొక్క క్రూర మృగము ఆ యొక్క విశ్వాసులతో పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి వాడికి అధికారం ఉంటుంది వారిని జయించటానికి వారిని చంపటానికి అధికారం ఉంది అంటే పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు యుద్ధం చేస్తాడు ఒకవేళ ఈ మధ్యాంతరం మూడున్నర సంవత్సరాల్లో పరిశుద్ధులందరూ ఎత్తబడితే వాడు రాజ్యానికి రాగానే పరిశుద్ధులు ఉండరు అక్కడ ఆ పరిశుద్ధులు ఉండరు తర్వాత తర్వాత ఆ పరిశుద్ధులు మనం చూస్తాం కానీ వెంటనే పరిశుద్ధులందరూ ఎత్తబడిన తర్వాత ఏ పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు ఏ పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు ఇవన్నీ మనం జాగ్రత్తగా వాక్యములను మనము రెండవ రాకడనగానే అనగానే ఏదో ఒక వచనం తీసుకోనో లేక ఏదో ఒక ప్యాసేజ్ కాదండి ఆల్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్ ఈ ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు ఈ రెండవ రాకడ ఆ విషయాలన్నీ మనం కలిపి మనం చదివినప్పుడే మనకు చక్కగా అర్థమవుతుందని మీ ముందు నేను ఈ మాటలు చెబుతున్నాను ఇక చివరిగా మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఈ యొక్క కడబురా ఎప్పుడు బ్రోగుతుంది తుంది టైమింగ్ ఒకవేళ మనం ఈ యొక్క పవర్ పాయింట్లో మనం చూస్తే ఇదివరకే చెప్పాను ఈ యొక్క ఆ ఏడు సంవత్సరాల వ్యవధి మాత్రం నిర్ణయం చేయబడింది కానీ ద బిగినింగ్ లైక్ కమెన్స్మెంట్ ఆఫ్ దట్ డేట్ హస్ నాట్ కమ్ ఒక సంవత్సరం లేక ఒక తేదీ అనేది ఒక నెల అనేది ఉండాలి దానికి అది ఏ విధంగా అనేది స్థానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఇస్రాయలీల కొరకు ఇచ్చిన డెబ్బై ప్రవచనంలో అరవై తొమ్మిది వారాలు ముగించబడ్డాయి ఆ తర్వాత ఏడవ వారము చివరి వారము ఏడు సంవత్సరముల ఆ యొక్క ఒప్పందాన్ని ఒక ఇరవై ఏడవ వచనంలో అతడు ఒక వారము కొరకు అనేకులకు నిబంధన స్థిరపరుచును అంటే ఈ నిబంధన స్థిరపరుస్తే తప్ప దినం రాదని జాగ్రత్తగా గమనించండి ఆ క్రీస్తు విరోధి నిబంధన చేయాలి ఆ నిబంధన చేయటానికి వాడు వస్తాడు ఆ యొక్క ఏడు సంవత్సరాలు ప్రారంభమవుతుంది ఇక్కడ ఒక ప్రశ్న అంటే ఇప్పుడు సంఘము క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టాలా ఈ క్రీస్తు విరోధి ఆ సంతకం చేసి ఆ నిబంధన సంతకం చేసి ఆ దినం కొరకు కనిపెట్టాలా ఆ సంతకం చేయకపోతే ఆ యొక్క ఏడు సంవత్సరాలు ప్రారంభం కావని చక్కగా వాక్యంలో ఉంది ఆలోచించు కూల్గా ఆలోచించు ఇంకొక సమస్య ఇందులో రాక తప్పదు ఆ నిబంధన స్థిరపరిచే ఆ సమయం మొదలుకొని మూడున్నర సంవత్సరాల వ్యవధి ఎంత అంటే ఎనీ ప్రైమరీ స్టూడెంట్ విల్ టెల్ దానికి ఒక మ్యాథమెటిషియన్ పిహెచ్డీ చేసిన వారు అక్కర్లేదు ఒక థియోలాజియన్ అక్కర్లేదు లేదా సే ఒకవేళ రెండు వేల పద్నాలుగవ సంవత్సరము జానవరి ఒకటవ తారీఖున ఈ క్రీస్తు విరోధి సంతకం చేశాడు అని అనుకుందాం మనం అనుకుందాం అజ్యూమ్ డోంట్ సే దాట్ ఐఎమ్ టెల్లింగ్ దాట్ బోధకుడు చెప్పాడు పద్నాలుగు నో ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ అక్కడ ఒకవేళ ప్రారంభమైతే ఒక ప్రైమరీ క్లాస్ స్టూడెంట్ను ఆ డేట్ ఇచ్చి బాబు మూడున్నర సంవత్సరాలు ఎప్పుడు అంటే ఏం చెప్తాడు తెలుసా థని రెండు వేల పదిహేడవ సంవత్సరము జూన్ నెల ముప్పైవ తారీఖు చెప్పేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ ఒకవేళ అది తెలిసినప్పుడు యేసుక్రీస్తు వారు ఎంతో చక్కగా తాను చెప్పాడేమని అంటే మతార్థ ఇరవై నాలుగవ అధ్యాయంలో ముప్పై ఆరవ వచనంలో ఆ దినంను గూర్చి ఆ గడియను గురించి ఎవరికి తెలియదు అన్నాడు నలభై రెండవ వచనంలో ఏ దినం మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు అన్నాడు నలభై నాలుగవ వచనంలో మీరు అనుకోనని గడియలో వస్తానని చెప్పాడు ఆ యొక్క తెశలోనికాయ పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో రెండవ పేదలు మూడు పదవ వచనంలో ప్రకటన గ్రంథంలో పదహారు పదహారులో నేను దొంగవలే వస్తాను అన్నాడు బైబిల్లో నీ వాక్యాలను హౌ టు రికన్సైల్ దెమ్ వాట్ నెక్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం వెన్ ఐ నో ద డేట్ వెన్ ఐ నో ద టైమ్ మేబీ యూ కెన్ సే గడియ తెలియదు గడియ తెలియకపోవచ్చు కానీ దినం తెలుసు అక్కడ ప్రియమైన దేవుని బిడ్డ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్టు డైజస్ట్ కూల్గా ఆలోచన చెయ్యి కెన్ ఐ యాక్సెప్ట్ దిస్ ఈ బోధను నేను అంగీకరించగలనా జాగ్రత్తగా ఆలోచిస్తాం వెదర్ యు అగ్రి ఆర్ డిస్ అగ్రి దానితో నిమిత్తం లేదు నాకు ఐ లవ్ యూ వెరీ మచ్ డిస్ప్యూట్ లేదు నీతో ఎందుకంటే నువ్వు రక్షించబడ్డ నా తోటి సేవకుడు నా సోదరుడు వీ ఆల్ విల్ బీ ఇన్ హెవెన్ వన్ డే సా నో క్రిటిసిజం నో ఎనిమిటీ ఐ లవ్ యూ వెరీ మచ్ కానీ ఇవి మీ యొక్క ఆలోచనల కొరకు వీటిని విడిచిపెడుతున్నాను జాగ్రత్తగా ఆలోచించు ఒకవేళ ఇది సత్యవాక్యము ఈ వాక్యము సత్యవాక్యము చెప్పినవి నిజమైనవి అని అనుకుంటే ఒకవేళ ఈ బోధన నమ్ముతుంటే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానికి వచ్చేసి దిస్ ఈస్ ది ట్రిబులేషన్ ర్యాప్చర్ నెక్స్ట్ వీక్ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ గురించి మాట్లాడదాం ఒకవేళ మీరు అనుకోవచ్చు దీంట్లో ఏది తప్పులు లేవా వచ్చే వారం దానికి కొరకు ఈ వచ్చే వారం అనగానే ఒక సేవకుడు ఫోన్ చేస్తూ నవ్వుతూ మాట అన్నాడు పాస్టర్ గారు మీరు నెక్స్ట్ వీక్ అన్నారు నెక్స్ట్ వీక్ ఒకవేళ ప్రభు వస్తే ప్రభు వస్తే ఎస్ నిజమే ప్రభు వస్తే సిద్ధంగా ఉన్నావా ఆయన నువ్వు అనుకున్న గడియలో వస్తే సిద్ధంగా ఉన్నావా ఆయన దొంగ వస్తే సిద్ధంగా ఉన్నావా హీ కెన్ కమ్ ఎనీ డే ఎనీ ఆఫ్ ద క్లాక్ హీ విల్ కమ్ సిద్ధంగా ఉన్నావా ఒకవేళ సిద్ధంగా ఉంటే దేవునికి స్తోత్రం ఇంకా ఆయన కొరకు కనిపెట్టే ఆనందములో సంతోషంలో రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఆ శుభప్రదమైన నిరీక్షణ కొరకు పరిశుద్ధతలో కనిపెడుతూ ఉండు ఒకవేళ లేదా ఈ దిన కొన్ని విషయాలు నేను చెప్తాను నెంబర్ వన్ యు మస్ట్ ఇవి మస్ట్ అంటే ఇక అది ఆప్షన్ లేదు బాబు యు మస్ట్ హ్యావ్ ఎ బిఏ డిగ్రీ బిఏ అంటే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ తిరిగి జన్మించిన ఆ యొక్క అనుభవం ఖచ్చితంగా ఉండాలి వాక్యానుసారంగా నువ్వు తిరిగి జన్మించిన అనుభవం నీకు ఉండాలి దాట్స్ నెంబర్ వన్ ప్రిపరేషన్ ఆ తరువాత రక్షించబడ్డాను కాబట్టి ఇక నువ్వు విచ్చలవిడిగా నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీల్లేదు ఆ యొక్క శుభప్రదమైన నిరీక్షణ కొరకు కనిపెడుతూ దేవుని వాక్యంలో చెప్పిన ఆ యొక్క మొదటి పత్రిక యోహాను మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్లుగా తను తాను పవిత్రునిగా చేసుకును పవిత్రమైన జీవితం కొరకు మనం లెటస్ ఎయిమ్ ఫర్ ఇట్ ఆయన పరిశుద్ధుడు అయినట్లు మనం కూడా ఆ పరిశుద్ధంలో జీవిస్తాం ఏ విధంగా చేయగలం అంటే ఎల్ఐసి ఎల్ఐసి నాట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లైఫ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో మన ఆ యొక్క జీవితం ఉండాలి కులసైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో చెప్పినట్లు మన జీవము దేవుని అందుకు క్రీస్తులో దాచబడింది దాట్స్ అవర్ సెక్యూరిటీ దాట్స్ అవర్ ఇన్సూరెన్స్ ఆ తర్వాత ఇంకేమంటా అని తెలుసు ఆర్సి అంటే రిమైన్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులు కట్టబడి క్రీస్తులు ఆయన వచ్చే వరకు నిలబడదాం దేవుడిని దీవిస్తాడు ఒకవేళ ఇంతవరకు ఆ తీర్మానం చేసుకుని ఉండకపోతే వై డోంట్ యు మేక్ దట్ డెసిషన్ రైట్నా ఇప్పుడే ఆ యొక్క టీవీ చూస్తున్న నువ్వు అక్కడే మోకరించి తల వంచి ప్రభ్వా ప్రభ్వా నేను పాపిని నాయన నా తలంపులు నా మాటలు నా యొక్క ప్రవర్తన సమస్తము నీకు అంగీకారంగా లేని జీవితము జీవిస్తున్నాను నాయనా అసహ్యమైన జీవితం ప్రభా నన్ను కరుణించి కటాక్షించు నాయన నన్ను నీ బిడ్డగా చేసుకో ఆ నువ్వు కార్చిన రక్తము నా కొరకే అని నేను విశ్వాసముతో నమ్ముతున్నాను ప్రభా ఆ రక్తము చేత నా పాపాలు కడుగుతావు నాయన నా పాపములను ఒప్పుకుంటున్నాను నాయనా నన్ను క్షమించు నా హృదయంలో రా నా పేరు జీవగ్రంథంలో రాయి ఈ చిన్న ప్రార్థన నిన్ను రక్షిస్తుంది విల్ హ్యావ్ ఎ గ్రాడ్యుయేషన్ బిఏ ఫ్రమ్ హెవెన్లీ యూనివర్సిటీ దేవాది దేవుడు ఆత్మ ముద్ర చేత ఆ రక్తపు ముద్ర చేత ఆ యొక్క సర్టిఫికేట్ నీకు దొరుకుతుంది దాని యూ ఆర్ ఎలిజబుల్ ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే ఆ గుంపులోనే ఉంటాం దేవుడిని దీవించను ఆ తీర్మానం చేసుకుంటే మాకు రాయండి మీ సంతోషంలో మేము కూడా ఆనందిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ కొరకు చక్కని పుస్తకాలను పంపిస్తాం బట్ యూ హ్యావ్ టు రైట్ టు హస్ గాడ్ బ్లస్ యూ ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం గల తండ్రి పరిశుద్ధి నీ వాక్యమును బట్టి నీకు వందనాలు ఎంత స్పష్టంగా నీ వాక్యాన్ని మా ముందు పెట్టావు నాయన నీ వాక్యాన్ని అంగీకరించే కృప దయచేయండి ప్రత్యేకంగా ఈ దినం నేను స్వంత రక్షకునిగా అంగీకరించిన బిడల కొరకు ప్రార్థిస్తున్నాను దీవించి ఆశీర్వదించి విశ్వాస జీవితంలో స్థిరపరచండి ఇదివరకే రక్షించబడి నీ రాకడ కొరకు ఆనందంతో సంతోషంతో ఎదురు చూస్తున్న మేము నాయన పరిశుద్ధతలో ఎదుగుచు నీ కొరకు కనిపెట్టే భాగ్యం త్వరలో రానున్న త్వరలో రానున్నీ శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొని వేడుకొంచుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు మై డియర్ వ్యూవర్స్ దేవుడు మిమ్మల్ని దీవించినగాక వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు ప్రభువులో నిలిచి ఉందాం అంట కట్టిబడి ఉందాము పరిశుద్ధతలు ఎదుగుతుందా ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము అనుమానాలు ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి గాస్ఫుల్ ట్రంపెట్స్ వారు ప్రచురిస్తున్న ప్రవచన పుస్తకములు రాబోతున్న ప్రపంచ యుద్ధం ఇష్రాయలు సంకల్పిత జనం ప్రపంచానికి ముంచుకొస్తున్న మహాప్రళయం నీవు వెనుక విడవబడితే మరియు రానున్న ప్రపంచ నియంత అను పుస్తకముల కొరకు మమ్మల్ని సంప్రదించండి మరియు విశాల మార్గం ఇరుకు మార్గం ఇదే మార్గం అను పుస్తకముల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు గాస్పుల్ ట్రంపెట్స్ ఆరాధన సమయం ప్లాట్ నంబర్ ఇరవై నాలుగు హ్యాపీ హోమ్స్ కాలనీ పీడిపి సెంటర్ పిల్లర్ నంబర్ టూ దగ్గర రాజేంద్ర నగర్ నందు ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును మరియు ప్రభుపాద పాద సన్నిధి జమిని కాలనీ ముషీరాబాద్ నందు ఉదయం పది గంటల నుండి ఆరాధన జరుగును మా ఈమెయిల్ ఐడి జీటీఎం వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి ఆశీర్వాదింపబడండి వేల్కొలుపు ద వెట్ ఆఫ్ ఈ యొక్క తీర్పును ఇవి న్యాయమైన తీర్పులు ఇవి ఖచ్చితమైన తీర్పులు ఇది నియమించబడిన తీర్పు కాబట్టి దీంతపు యేసు క్రీస్తు సంఘాన్ని విడుదల చేయడానికి వస్తుంది ఖల్వరిలో వేలాడిన ఆ దేవుని గురించి తెలుసుకుందాం. నిర్మలవచ్చేవారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే కార్యక్రమాన్ని వీక్షించగలరు.